గెలవడం ఒకటే కాదు, ఇప్పుడు నెక్స్ట్ మీ పని చాలా ఉంది. సో ఎన్డీఏ కూటమిలో పవన్ ఎలాంటి భూమిక పోషించబోతున్నారు? మేడం, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో, నేను ఇంకా ఓపెన్ చెప్పాలి మేడం, చంద్రబాబు గారే చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కూటమి లేదని. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే రాష్ట్రం లేదు, అంతే, ఇంకెక్కువ చెప్పలేదు మేడం. ఎందుకంటే ఆయన ఏదో ఒక మహాశక్తి, ఆయన ఏదో ఒక తీసుకున్న డిసిషన్ ముందే చెప్పి చేశారు. జగన్ని తొక్కుతున్నామన్నారు, అయిపోయింది. నీ పార్టీ కనపడతారు, అయిపోయింది. భారీగా గెలుస్తున్నాము, గెలిచాం, అన్ని సీట్లు కొట్టాం. ఇదొక అద్భుత విజయం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్తారు ఇదొక అద్భుత విజయం కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద బాధ్యత ఉంది. 100కి 100% పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని భుజాన మోసుకొని ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా మేము చాలా త్వరలో నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం మేడం. రైట్, జనసేన నేతలుగా పవన్ కళ్యాణ్ మీరు ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వంలో ఎలాంటి ప్లేస్లో చూడాలనుకుంటున్నారు? ఏ పదవి ఇస్తే బాగుంటుంది, ఏ పదవి ఇస్తే ఆయనకు ఒక థ్యాంక్స్ గివింగ్గా ఉంటుంది అనుకుంటున్నారు? మేడం, పవర్ స్టార్ అనే ఒక పెద్ద పదవి ఉంది మేడం ఆయనకి. ఆ పదవితో పోలిసి ఏ పదవి నాకైతే చిన్నది అనిపిస్తుంది దానికి. ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ అనే పెద్ద పదవి ఉంది. ఆ పవర్ స్టార్ అంటేనే మొత్తం భారతదేశం అంతా పెద్ద సెలబ్రిటీ, పెద్ద క్రేజ్ ఉన్న వ్యక్తి. ఆయనకి సీఎంఓ పిఎంలో లేకపోతే ఇంకో పోస్ట్ ఇచ్చినా కూడా ఆయనకి తృప్తినివ్వదు. ఆయనకి జనసేన మా కార్యకర్తలు, మా నాటి అభిమానులు చూస్తే ఆనందం వేస్తుంది. నిజంగా ఆయనకి పదవి కావాలంటే 2014లో పోటీ చేయకుండా పదవి తెచ్చుకోవచ్చు మోడీ గారిని అడిగి. ఆయన పదవి కోసం లేదు, ఇప్పుడు కూడా నేను పదవి అడగట్లేదు, ఆయన పదవి తీసుకోవడం మాకు అనిపిస్తుంది. ఒకటే ఆలోచన మాకు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలోపేతం చేసుకోవాలి, అంటే ప్రజలకు ఏమో చేయాలి, కార్యకర్తను కాపాడుకోవాలి కాబట్టి అందుకోసం ఏమైనా పదవులు ఏమైనా కొంతమందికి ఇప్పిస్తారు, ఆయన తీసుకునే అవకాశం ఏముందో. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థాయిలో చూడాలని కోరిక ఉంది. ఖచ్చితంగా ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చూడాలని కోరిక అయితే మనందరికీ ఉంది. ఖచ్చితంగా అది తీరుతుంది. తీరే వరకు జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ కష్టపడుతున్నాడు. ఆయన ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో ఒక్కొక్క రోజు మేము కూర్చోబెడతామండి. రైట్, మరో కాల్ ఉన్నారు. ఇంతియాజ్ దుబాయ్ నుండి కాల్ చేశారు. ఇంతియాజ్ గారు నమస్తే అండి. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, రాష్ట్రం అదో దివాళి అయిపోయింది, అది ఇది అని చెప్పి. ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బాగా పాలించారు. ఏదో గుడ్డిలో మెల్లలాగా ఈవీలు పెట్టుకుని అది ఇది ఏదో. ఇప్పుడు చాలా వచ్చే న్యూస్ల ప్రకారంగా పోలైన ఓట్స్ కి, కౌంటింగ్ అయిన ఓట్స్ కి తేడా చాలా ఉందని చెప్పి చాలా న్యూస్లు జరుగుతున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలనుకోండి. వీళ్ళు జనసేన వాళ్ళు గెలిచింది టీడీపీతో పొత్తు పెట్టుకున్నది వల్ల. వీళ్ళకి ఓట్ పర్సెంట్ లేదు, వీళ్ళు గెలిచేది లేదు. ఓడిపోయిన వాళ్ళు ఏదో ఈరోజు గెలిచేసామని చెప్పి టీడీపీ సపోర్ట్ వల్ల వీళ్ళు ఏదో పెద్ద రాష్ట్రాన్ని చించేసినట్టు మాట్లాడుతుంటే ఈ మాటలు వెళ్ళడానికి చాలా కామెడీగా ఉన్నాయండి. గెలిచారు, సంతోషం, అంతవరకు పెట్టుకొని పద్ధతిగా కంట్రోల్ గా రాష్ట్రమే లేదంటున్నారు. పెద్ద పెద్ద మాటలు, రాష్ట్రానికి పవన్ కళ్యాణ్కి సంబంధమే లేదండి. ఆయన నుంచి ఎవడు ఓటు వేయలేదు. ఇక్కడ 7% ఓటు ఉన్న మీకేందండి ఓట్లు వేసేది? ఏదో మీరు గుడ్డులో మెల్లడానికి కొట్టుకొని వెళ్ళిపోయారు అంతే, అంతకంటే ఏమి లేదు. గెలిచారు, అంతవరకు కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గెలిచినా ఎలా గెలిచారు అనేది పక్కన పెట్టేద్దాం. గెలిచారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేస్తారో చేసి చూపించండి అంతే. ఇది ఇంకో పాయింట్ మేడం. అనవసరంగా వెళ్ళి ఆ క్యాడర్ని ఈ క్యాడర్ని కిలకడం, గొడవలు పెట్టుకుంటా ఉన్నారు, ఇవన్నీ అనవసరం సార్. మీరు గెలిచారు, అందరం బాగున్నాం, మీరు బాగుండండి, మేము బాగుంటాం. కష్టపడి మీరు చూపించండి, మీరు చేయగా మీరు ఏ పని చేయగలరో పని చేసి చూపించి నెక్స్ట్ టైం ఓట్లు అడగండి వెళ్ళి. థ్యాంక్ యూ అండి. మేడం, ఆయన పాపం చాలా బాధలో ఉన్నాడు. ఓడిపోయిన బాధ, ఓటమి బాధ, వైసీపీ నాయకులు మమ్మల్ని చూసి భయపడుతున్నారని వాస్తవం అర్థమైంది మేడం. వాళ్ళ నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి? ఎందుకంటే లోకేష్ గారు చెప్పారు నా దగ్గర రెడ్ బుక్ ఉందని, పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు ఎవరిని వదిలిపెట్టమని. కాబట్టి ఆ భయంతో ఉన్నారు వాళ్ళు, ఆ డిప్రెషన్లో. ఏం చేస్తారు ఏం చేస్తారు, భ్రమలో బతుకుతున్నారు. మేమేం చేయం, మీరు తప్పు చేస్తే ఆ తప్పును ఖండిస్తాం. ఊరికే గొడవలు పెట్టుకున్న పని, మాకు చాలా పనులు ఉన్నాయి, అందరం చాలా పనుల్లో ఉన్నాం, ఈ రాష్ట్రం కోసం, పార్టీల కోసం పనులు ఉన్నాం. కేవలం మీరు మేమేదో చేసేస్తాం ముందుగానే ఊహించుకొని భయపడుతున్నారు. వీళ్ళు ఊహల్లో బతుకుతున్నారు, అప్పుడు ఊహల్లో బతికి ఇప్పుడు ఊహల్లో బతికారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమైనా చేస్తుంటే 11 సీట్లు అనేది నథింగ్. నిజంగానే 11 సీట్లు అనేది వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన చేయాలని ఆలోచన చేస్తుంటే జనం ఓట్లు వేసేవాళ్ళు కదా. కనీసం వాళ్ళు కడప జిల్లాలో వచ్చేది ఓట్లు, వాళ్ళు కడప జిల్లాలో వచ్చేది కదా. జిల్లాలో 2-3 సీట్లు ఆగిపోయింది పరిస్థితి అంటే కేవలం జనమైతే డిసిషన్ తీసుకున్నారు. ఈసారి అవకాశం ఇచ్చారు మాకు, దాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తాం. కేవలం కొంతమంది వైసీపీ వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు చాలా బాధల్లో ఉన్నారు. కొంచెం ప్రశాంతంగా ఉండండి, మంచిగా ఉండండి, మీరు ఆరోగ్యం చూసుకోండి, చల్లగా ఉండండి. ఎందుకంటే
మేమందరం కూడా ఆశ్చర్యపోయే రకంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేడం.